తూర్పుగోదావరి జిల్లా స్టాక్ పాయింట్స్ లో ఇసుక అక్రమాలపై కడియం మండల వైసీపీ కోఆర్డినేటర్ జేగురుపాడు సర్పంచ్ యాదల స్టాలిన్ జేపీ సంస్థ ఉద్యోగులను నిలదీశారు. గురువారం లాలా చెరువు స్టాక్ పాయింట్ను పరిశీలించిన స్టాలిన్ పలు లోపాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్ను ఇసుక 625 రూపాయలు అమ్మాల్సి ఉండగా 825 రూపాయలు విక్రయిస్తున్నట్లు స్టాక్ రిజిస్టర్ ఆధారంగా తెలుసుకున్నారు. అలానే నగదు స్టాక్ పాయింట్లలో కాకుండా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ షాప్లో కట్టించుకోవడం, మరో పాయింట్లో నగదు రసీదు ఇవ్వడం, మరో పాయింట్లో వేరే బిల్లు జారీ చేస్తూ వినియోగదారులను ఇబ్బంది పెట్టడంపై గట్టిగా నిలదీశారు. వే బిల్లుపై నగదు వాల్యూ చూపకపోవడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. జగనన్న కాలనీలకు ఇసుక జారీలో తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో లారీ ట్రాన్స్ఫార్మర్లు కాలనీలకు ఇసుక తోలడానికి రెట్టింపు కిరాయి వసూలు చేస్తున్నారని స్టాలిన్ తెలిపారు. ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇవాళ రావాల్సి వచ్చిందండి. మాకు ఏం అక్కర్లేదు, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క ఏపీ సంస్థ నడిపించే విధంగా చెయ్యాలి అధికారులు. అదే విధంగా విజిలెన్స్ వాళ్ళు కానీ ఎస్సీబి వాళ్ళు కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అదే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ తక్షణమే దీన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని ఇక్కడ జరుగుతున్నటువంటి హెచ్ఈ అమౌంట్లు తీసుకుని బిల్లులు రాయకుండా కోర్టు బాసులతో బిల్లులు ఇచ్చి వీళ్ళేమో అధిక మొత్తంలోనేమో అమౌంట్ రిజిస్టర్లో మేము పెట్టుకుంటూ మరి ఈ రకంగా దొంగ వ్యాపారం చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎక్స్ట్రా ఒకటి చేయమని చెప్పిందా. నేను నా పేరు స్టాలిన్, నేను కడియం మండల వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ని, ఎగిరిపాడు సర్పంచ్ని. నేను ఆల్రెడీ సీఎం గారికి ఈ విషయాలు ఇక్కడ జరుగుతున్న అక్రమాలన్నింటి గురించి ఒక రిపోర్ట్ కూడా సీఎం గారికి నిన్న ఇచ్చాము, రాజమండ్రిలో నేనే ఇచ్చాను. ఈవేళ స్వయంగా మరలా ఒకసారి పరిశీలన చేద్దామని మీ ఆఫీస్కి వచ్చాను. మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా మీ దగ్గర ఉన్నటువంటి సేల్స్ రిపోర్ట్లో ఎక్సర్సైజ్ రాస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన బిల్లుల్లో మాత్రం అమౌంట్ మెన్షన్ చేయకుండా కోడ్ బాస్ వేస్తున్నారు, అది ప్రథమ నేరం. అదేవిధంగా మీరు ఇక్కడ క్యాష్ ఇక్కడే తీసుకోవాలి, బిల్లు ఇక్కడే రాయాలి. క్యాష్ ఇక్కడ తీసుకోకుండా మీ స్టాక్ పాయింట్కి 3 కిలోమీటర్ల దూరంలో క్యాష్ వసూలు చేయవలసిన పని వచ్చింది. మూడు కిలోమీటర్ల దూరంలో వినియోగదారుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోపాల్ ఆటోమొబైల్ దగ్గరికి తీసుకు అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి అక్కడ ఫోన్లో మీతో మాట్లాడితే మరలా అక్కడి నుంచి ఫోను ఇక్కడ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంకో పాయింట్లో రిసీవ్ చేసుకుని మరలా అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మీకు మెసేజ్ వస్తే ఇక్కడ మీరు బుక్ మీద రాసుకుని ఆ నెంబర్లు అవి నోట్ చేసుకుని మీరు ఇక్కడ రికార్డు బిల్డప్ చేస్తున్నారు. అంటే ఒక వినియోగదారుడు 3 చోట్ల తిరగవలసిన పరిస్థితి ఉంది. అంటే లారీ ఓనరు, లారీ డ్రైవర్ ఒక్కడు ఇన్ని 3 చోట్ల తిరిగి ఇసుక పట్టుకెళ్ళడం సాధ్యమేనా ఆలోచించండి. రోజుకి 800 లారీలు వెళ్తాయి ఇక్కడ నుంచి, సుమారు 200-300 అవుతాయి స్టాక్ పాయింట్ నుంచి, 400 పైన వెళ్తాయి. మరి 400 లారీలు వెళ్ళినప్పుడు ఇంత 3 చోట్లు తిరగాలంటే ఏంటి పరిస్థితి? అంటే ఒకళ్ళు చేసేది ఒకళ్ళు తెలియకుండా మరుగుపరచడం కోసం 3 చోట్ల 3 గుడారాలు వేసారా మీరు ఏపీ సంస్థలు? 3 చోట్లు వసూలు చేయమని ఏమైనా ఉందా మీకు? గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా మీకు 3 చోట్లు వసూలు చేయమని? ఎందుకు ఈ విధమైన అవినీతి కార్యక్రమం చేస్తున్నారు మీరు? నాడు నేడు ఉన్నాయి, నాడు నేడుకి గవర్నమెంట్ సప్లై చేయాలండి. నాడు నేడు సప్లై చేయాలంటే ఒక స్కూల్కి 30 మెట్రిక్ టన్స్ సప్లై చేయాలి. స్కూల్స్ ఎక్కడ ఉంటాయండి? సందుల్లోని ఇరుకుల్లోనే వెళ్తాయి. ఇరుకుల్లో వెళ్తుంటే 30 టన్నులు ఒకసారే పట్టుకెళ్ళిపోవాలి అని మీరు చెప్తున్నారు. 30 టన్నుల లారీ ఆ సందులోకి వెళ్తుందా? కొద్ది దూరంగా ఎక్కడైనా అన్లోడ్ చేయాలి. అన్లోడ్ చేస్తే పక్క నుంచి విజిలెన్స్ వాడు వచ్చి కేసు రాస్తాడు. విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి మీరు ఎందుకు ఇక్కడ అన్లోడ్ చేశారు, మీరు బ్లాక్ చేస్తున్నారేమని లారీ వాళ్ళ మీద 2 లక్షలు 3 లక్షలు ఫైను కేసు ఎఫ్ఐఆర్. లారీ ఇచ్చేస్తే మళ్ళీ రాదు. ఈ రకంగా లారీ ఓనర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి గతంలో ఈ రకంగా ఉండేది కాదు. 30 టన్నులు అంటే మనం 5 టన్నులు పట్టుకెళ్ళా 10 టన్నులు పట్టుకెళ్ళా దానికి మొత్తం వాళ్ళు ఒక షీట్ రాసేవారు. మీ 30 టన్నులు అయిపోయినా ఇగో మీ బిల్లులు ఇగో అని వాళ్ళు ఇవ్వడం కూడా జరిగేది గతంలో. మేము సంవత్సరం క్రితం
జయగిరిపాడు సచివాలయాలకి 100 టన్నులు కూడా తోలిన సంఘటనలు ఉన్నాయి. ఆత్రేపురం నుంచి వచ్చాయి వాళ్ళు, ప్రతి మాకున్న లిమిట్ కి వాళ్ళు రసీదులు ఎప్పటికప్పుడు రసీదులు ఇచ్చేసి ఇదిగో ఇదే ఆఖరు ట్రిప్ మీకు అయిపోయింది, మీరు గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేవారు. గవర్నమెంట్ ఆ రకంగా పారదర్శకంగా ఉండేది. మరి జేపీ గ్రూప్ వచ్చిన తర్వాత మరి ఏంటిది ఇక్కడ? అది అప్పుడు జేపీ గ్రూప్ కాదు, అప్పుడు ఈ జేపీ గ్రూప్ వచ్చిన తర్వాత దీంట్లో మధ్యలో బినామీలు అనాదరాజితంగా బినామీలు వచ్చేసి రౌడీ మామూలు వసూలు చేసి ఇక్కడ భయభ్రాంతులు చేసి పబ్లిక్ని, అదే జగన్ అన్న కాలనీ ఉంది, ఇవాళ జగిరిపాడు ఉంది, ఇక్కడ నుంచి జగిరిపాడు 20 కిలోమీటర్లండి, 20 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇసుక పట్టుకెళ్ళాలంటే మరి లారీకి కిరాయి ఎంత అవుతుంది చెప్పండి? 5-6 వేల రూపాయలు వసూలు చేసే పరిస్థితి. మరి ఇసుక ఎక్కడ దొరుకుతుందండి? కడియం మండలంలో దొరుకుతుంది. ఎక్కడ? బుర్లంక, వ్యామగిరి.